అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని జీతాలు పెంచాలని కోరుతూ ప్రభుత్వ సచివాలయ వాలంటీర్లు స్థానిక పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా ఒక కుటుంబం జీవించాలంటే కనీసం నెలకు 20,000 ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వం తమకు తక్కువ వేతనం ఇస్తుందని దీంతో వాలంటీర్ల కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా తయారైందన్నారు. తమకు కనీసం వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. కరోనా విపత్తు సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించామని పెన్షన్ లబ్ధిదారులకు 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి ఇంటింటికి వెళ్లి డబ్బులు అందజేస్తూ అలాగే ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులకు చేకూరుస్తూ ఎండ వాన లెక్క చేయకుండా ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తున్న తమ సేవలను సీఎం జగన్ గుర్తించి కనీస వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం వారు ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. మేము చేసే వర్క్ కి ఇది అసలు శాలరీ సరిపోవట్లేదు. మాకు గౌరవ వేతనం దయచేసి పెంచాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు చార్ట్ కలెక్షన్ అంటే మేము ఎలాంటి వర్క్ చేయాలి దాన్ని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓన్లీ మాకు ప్రతి వర్క్ చెప్తున్నారు. అలా కాదు, మున్సిపల్ ఆఫీస్ వర్క్ వేరే ఉంటుంది, సచివాలయం వర్క్ వేరే ఉంటుంది, వాలంటీర్ వర్క్ వేరే ఉంటుంది. సో ఇవన్నీ మీరు డివైడ్ చేసుకొని మాకంటూ ఇదే వర్క్ మీరు చేయాలి, వాలంటీర్స్కి ఓన్లీ ఇది మాత్రమే సంబంధం అని మీరు క్లియర్గా మాకు చెప్పాలి. అలాగే ఉద్యోగం పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాను. జిల్లా ధర్మవరం మండలం వాలంటీర్స్ అండి, 30-39 వార్డు వాలంటీర్స్ కూడా ఇక్కడ ఉన్నాము. మేము వచ్చేసి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజలకు మాట ఇచ్చిన విధంగా ప్రతి ఇంటింటికి ఉద్యోగం అన్నారు. అదేవిధంగా అతను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేము కూడా మా వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు వచ్చి మా విధులను 100% నిర్వర్తిస్తున్నాము. మేము విధులను నిర్వర్తించే టైంలో కొన్ని మధ్యవర్తులు వచ్చేసి మాకు విధానం, ఒక జాబ్, ఒక టైమింగ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా అందరూ కూడా వాటిలోకి ఎంటర్ అవుతూ మాకు ఉద్యోగ భద్రత లేకుండా, తగిన వేతనం లేకుండా, ఒక టైం పాడు ఏం లేకుండా, చూడు రాకనే వస్తున్నాము, చూడు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము, అప్పటికి కూడా మెసేజ్లు వస్తున్నాయి, మీరు పొద్దున్నే చేయాలా, నైట్ చేయాలా, రీసెంట్గా కూడా ఇళ్ల సర్వీస్ స్టార్ట్ అన్నారు, జియో ట్యాగింగ్ అన్నారు, నైట్ 10 గంటలకు కూడా సచివాలయం వల్ల మెసేజ్లు పెడుతున్నారు, ఒక దాంట్లో క్లారిటీ లేదు, ఇంతమందికి జియో ట్యాగింగ్ అంటారు, ఆ జియో ట్యాగింగ్ వాళ్ళు పంపిస్తే మేము వీలంగా చెప్పిందంటారు, వాళ్ళే ఎక్సెల్ షీట్స్ పెడతారు, కొంచెం కూడా ఇన్ఫర్మేషన్లో క్లారిటీ లేదు. ఉద్యోగ భద్రత మాకు ఎవరెవరు ఎంటర్ అవుతారు, ఉద్యోగాలకు సంబంధించి కొంచెం కూడా క్లారిటీ లేకుండా, ఒక టైమింగ్ లేకుండా ఏమంటే తీసేస్తామంటారు. మాకెక్కడ కూడా పర్మనెంట్ అని కూడా ఏమీ చెప్పలేదు, ఒక రెన్యువల్ చేస్తూ వెళ్తామంటారు. మేమేం చేయాలో మాకు అర్థం కాదు. మా ఇళ్ళలో వాళ్ళకి సమాధానం చెప్పలేము. అలాగే 5,000 రూపాయల శాలరీతో ఇలాంటి సమాధానం చెప్పుకోలేక ఇళ్ళలో వాళ్ళకి, ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ 5,000 చాలక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా కష్టాన్ని గుర్తించి మా వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము సీఎం సార్ని కోరుకుంటున్నాము.